ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ రాధేశ్యామ్ పిరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 2022 సంక్రాంతి కానుగ్గా జనవరి 14 ఈ పాన్ ఇండియా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో ఇన్నాళ్లు నిదానమే ప్రధానంగా అన్నట్లు వ్యవహరించిన రాధేశ్యామ్ మేకర్స్ విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై భారీ హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. దీనికోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 23 ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలివచ్చే అభిమానుల చేత ట్రైలర్ లాంచ్ చేయించాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ఒకే రోజున డార్లింగ్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. తమ ఫేవరెట్ హీరోని చూడటమే కాకుండా ట్రైలర్ను ఆవిష్కరించే అవకాశం దక్కినట్లే. మరి త్వరలోనే రాధేశ్యామ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇకపోతే రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభాస్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే రిలీజ్కు 30 రోజులు మాత్రమే ఉండడంతో స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రోగ్రామ్స్తో అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. సంక్రాంతి బరిలో ఇప్పటికే పాన్ ఇండియా మూవీ RRR, ప్రాంతీయ చిత్రం భీమ్లా నాయక్ ఉన్నాయి. వీటికి పూర్తిగా భిన్నమైన జోనర్లో రూపొందిన రాధేశ్యామ్ ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమారు నిర్మాతలు. 4 దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్, హిందీ వెర్షన్కు మిథున్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో భాగ్యశ్రీ, జగపతి బాబు, ప్రియదర్శి, సత్యరాజ్, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, ఎయిర్టెల్ షాషా ఛత్రి, రిద్ది కుమార్, సత్యన్ ఇతర పాత్రలు పోషించారు. సాహో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.